నా పేరు ఫణి భూషణ్ అండి. ఎక్కడ ఏ కంట్రీలో మెరుస్తారు? కెనడా టొరంటోలో ఉంటానండి. అండ్ ఆఫ్రికాలో కూడా నాకు బిజినెస్ ఉంది. నేను బేసికల్గా పాదయాత్రకు వచ్చిన పర్పస్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైక్ అన్ని సబ్జెక్టుల మీద గ్రిప్ ఉన్నవాళ్ళు ఒక లీడర్ ఒక జగన్మోహన్ రెడ్డిలోనే నాకు కనిపించింది. అండ్ అతను నేను చాలా కాలం నుంచి నాకు ఐఎమ్ అబ్జర్వింగ్ హిమ్. సో హీ హాజ్ లాట్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ హీ హాజ్ రియల్ ఎంతూజియాజమ్ టు డూ థింగ్స్ విచ్ నో వన్ క్యాన్ ఈజీలీ ఎక్వైర్ ఇట్. సో నాకు అనిపించింది ఈ పాదయాత్ర చేయడం వలన నా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ పెరుగుతుంది. సపోర్ట్ వలన మన ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి లీడర్ అవసరము. సో అతన్ని సీఎం కింద ఎన్నుకుంటారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ మీరు పాదయాత్రలో ఇప్పటి వరకు 450 కిలోమీటర్ల దాదాపు మీరు నడిచారు. ఎటువంటి సమస్యలు, ముఖ్యంగా మీరు విదేశాల్లో స్థిరపడ్డారు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో సమస్యలు మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి, సీమలో కడపలో కానీ కర్నూలులో కానీ అనంతపురంలో కానీ, ఎట్లాంటి సమస్యలు మిమ్మల్ని బాగా ప్రభావితం చేసే ఉన్నాయి? బేసికల్గా నేను చూశానండి, చాలామంది విపరీతమైన పేదరికంలో ఉన్నారు. వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక డే ఫుడ్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ వాటర్ ప్రాబ్లమ్స్ సివియర్గా ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ని ఒక ఫార్మర్ని రక్షిస్తే కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వదు. సో ఫార్మర్స్ ఓరియంటెడ్గా మన గవర్నమెంట్ ఉంటే, ఎప్పుడైనా ఇదే దేశం కాదు ఏ దేశమైనా ఫార్మర్ ఓరియంటెడ్గా ఉంటే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రాస్పెరిటీ. అదర్వైజ్ ఫార్మర్ ఓరియంటెడ్ లేకుండా ఓన్లీ మన సొంత లాభాల కోసం మన ఆలోచనలు ఉంటే మాత్రం మన దేశం ఎప్పుడూ డెవలప్ అవ్వదు. సో వీళ్ళని కూడా మనం హెల్ప్ చేయలేము. సో హెల్ప్ ఇలాంటి పాదయాత్రల వలన వాళ్ళ చూసిన సమస్యలకి సొల్యూషన్ దొరకడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ఈ ఫుడ్ విషయంలోనూ వాటర్ విషయంలో. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్రకటించడం జరిగింది. నవరత్నాలు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట ఒక 10 మంది మహిళలు కనిపించినా కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. వాటి పట్ల ప్రజలు ఏ విధంగా అట్రాక్ట్ అవుతున్నారు, ప్రజలు వాటి గురించి ఏ విధమైన స్పందన ఉంది అనుకుంటున్నారు? నవరత్నాల విషయంలో మాత్రం చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. సో దాంట్లో నాకు ఎక్కువగా చాలా లాభం జరుగుతుందని అనుకుంటుంది మాత్రం మద్య నిషేధం. సో మద్య నిషేధం నిజంగా చేస్తే మాత్రం ఒక దేశం లక్ష్మీదేవితో కలకలలాడాలంటే మద్య నిషేధం కంపల్సరిగా ఉండాలి, లేదంటే మన దేశం ఎప్పుడు దరిద్రంలో నడుస్తుంటుంది అది. సో అతను చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ ఏంటంటే మద్య నిషేధం, దాని మీద ఒక పూర్తిగా చేస్తే మంచిది. ఇవాళే నితేష్ కుమార్ గారు కూడా చెప్పారంట సెంట్రల్ గవర్నమెంట్కి దట్ ఎంటైర్ ఇండియా బ్యాన్ చేస్తే ఇండియా విల్ ప్రాస్పర్.